మధ్య కేసీఆర్ గారు వాళ్ళ గ్రామానికి 10 లక్షలు ఇస్తారని ప్రకటించారు కదా, అది అమలు అవుతుందా? అది చేస్తున్నారు. నిన్న హరీష్ రావు గారు దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు, కలెక్టర్ వెంకటరామ రెడ్డి గారు ఫాలోఅప్ చేస్తున్నారు. ఓకే, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇలా ఎర్రవల్లి విలేజ్ కానీ నర్సన్నపేట విలేజ్ కానీ మోడీ ఇలా బ్యూటిఫుల్ విలేజెస్ తయారు చేసిండు, రాష్ట్రం అంతా అట్లా కావాలని ఆయనకున్నది. అది కావాలంటే డబ్బులు కూడా చాలా కావాలి. చాలా మంది ఏమంటారు, ప్రభుత్వం నాకు ఎంతసేపు ఎవరు వచ్చి నాకు ఇల్లు ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అని అడుగుతూ ఉంటారు. ఇవాళ ప్రతి ఇంటికి ఈ రాష్ట్రంలో ఏదో రూపంగా, ఒక పెన్షన్ రూపకంగా, కేసీఆర్ కిట్ రూపకంగా, కళ్యాణ లక్ష్మి రూపకంగా, కరెంటు రూపకంగా, రైతు బీమా రూపకంగా, రైతు బాంధు రూపకంగా, ఏదో ఒక రకంగా గవర్నమెంట్కి వెళ్ళి లబ్ధి పొందని కుటుంబం ఈ రాష్ట్రంలో లేదు. అది కూడా డైరెక్ట్, ఎవరిని రికమెండేషన్ అవసరం లేదు, ఎవరిని పైరో అవసరం లేదు, ఎవరికి లంచం ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, అంటే గవర్నమెంట్కి వెళ్ళి వచ్చిన నిధులు డైరెక్ట్గా కన్జ్యూమర్కి వెళ్ళిపోతున్నాయి, ఈ రాష్ట్ర తెలంగాణ బిడ్డలకు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ప్రజలంతా సాటిస్ఫాక్షన్లో, దానిలో సాటిస్ఫాక్షన్, కాకపోతే లీడర్లకు సాటిస్ఫాక్షన్ లేదు. అంతే కదా, మధ్యవర్తిత్వం చేసే అవకాశం కోల్పోయారు. రైట్, హరీష్ గారికి మీకు ఎలా ఉన్నాయి సంబంధాలు? చాలా మంచిగా ఉంది, ఆయన కూడా బెస్ట్ లీడర్. ఇది ప్రొఫెషనల్ వైరమా లేదంటే మామూలుగా పొలిటికల్గా మనం మాట్లాడినాం? అవును, ఆ రోజు పొలిటికల్గా నా మీద వాళ్ళు మాట్లాడారు, నేను వాళ్ళ మీద మాట్లాడినా, అంతే అంతే కదా. మామూలు వేరే ద్వేషాలు ఏం లేవు, పాత పగలు పాలి పగలు అలాంటివి ఏం లేదు. మనకు వాళ్ళకి ఏం పగలు ఉండే, పొలిటికల్గా నేను ఒకసారి 9లో నష్టపోయినా, 14లో నష్టపోయినా, 18లో నష్టపోయినా, అరే నేను ఎమ్మెల్యే అయిదామనుకుంటే నేను రోజు రోజు ప్రజలలో ఉండి సర్వీస్ చేస్తే నా ఏంట బట్టర్ వీల్లేదని ఉంటుంది కదా, ఎవరైనా మాట్లాడతారు సార్, అట్లే మాట్లాడు. రైట్, ఇప్పుడు పార్టీలోకి వచ్చాక మొన్న మీ కోడల్ గారికి జడ్పీటీసీ సీటు కూడా మీరు సంపాదించుకోలేకపోయారు, ప్రతాప్ రెడ్డిని పక్కన పెట్టినట్టే అని ఒక ఫీలింగ్ వచ్చింది జనాల్లో. అంటే నాకంటే ముందు కమిట్మెంట్ ఇచ్చారు వేరే మన శర్మ గారికి. ఓకే, పంతులు గారికి శర్మ కమిట్మెంట్ ఇచ్చిన అంటే బాపన్లోకి ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా రోజా శర్మ గారికి ఇచ్చేయమని నేనే చెప్పిన. ఓకే, అందులో 1% కూడా నేను అక్కడ వెళ్తిపోలేదు, నాకు ఇబ్బంది కూడా లేదు. కంఫర్ట్ ఆ రోజు ఇస్తామని వాళ్ళు అనుకున్నా తీసుకుందాం అంటే కాన్ఫిడెన్స్లో జనరల్ అయింది కాబట్టి, మా మండలమే జనరల్ వచ్చింది కాబట్టి మా కోడల్ని పెడదామని అనుకుంటే చైర్మన్ చేద్దాం అనుకున్నాం. ఆ తర్వాత ఆల్రెడీ నాకంటే ముందే వాళ్ళు కమిట్ అయినరు. ఓకే, నాకు కమిట్ అయిన విషయం నాకు తెలియదు కాబట్టి ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవద్దని. మేము ఇంకా లైఫ్ చాలా ఉంది, అంతేనా? ఇది కూడా హరీష్ రావు గారు చేయించారని ఏదో అంటే మీకు రాలేదు? అట్లా హరీష్ రావు గారికి నా మీద 1% కూడా ఈ విషయం కానీ దేశంగా ఏమలేదు. ఆయన రియల్ కూడా మంచి వర్కర్, ఓకే, అందుబాటులో ఉండే వ్యక్తి, ప్రజల ఇలా సిద్దిపేటను బాగా డెవలప్ చేసిండు. ఓకే, అట్ ది సేమ్ టైం మెదక్ జిల్లాలో కూడా 24 అవర్స్ అవైలబుల్గా ఉండి పాపం పొద్దున 7 గంటలకు వెళ్తాడు, తిరుగుతూనే ఉంటాడు. ఆయన కూడా కష్టపడే వ్యక్తి, దాన్ని నో డౌట్. ఆయన ఎంతసేపు ఎవరికైనా పబ్లిక్ సర్వీస్ చేస్తాం, పొలిటికల్ అంటే బిజినెస్ కాదు, ప్రజలకు సేవ చేయడమే. ఆ సేవ చేయడం కూడా 24 అవర్స్ పంచి ప్రజలకి ఫోన్లు లిఫ్ట్ చేయాలి, ప్రజలకు చెప్పిన పని చేయాలి. ఎంతో 100 మంది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాళ్ళందరికీ కూడా రీచ్ కావాలి, చాలా ఉంటాయి. రాజకీయ నాయకుడుకున్నంత ప్రెషరు ఏ ఎంప్లాయీకి ఉండదు, ఎవరికి ఉండదు, అసలు భగవంతుడికి కూడా అంత ప్రెషర్ ఉండదు. అసలు మీ ఇద్దరి మధ్య అంత ఘర్షణ ఉండేది కదా, అంత పెద్ద యుద్ధం లాంటి వాతావరణం ఉండేది. పార్టీలోకి మీరు రావడానికి కూడా హరీష్ గారే కారణం అంటారు? అంటే ఆయనే? లేదు, నన్ను ఎవ్వరూ పిలవలేదు. సార్ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ ఆయన్నే పిలిచిండు. నాకు నేను పార్టీలో జాయిన్ కావడానికి మధ్యన ఎవరు మధ్యవర్తులు లేరు. కవిత గారి హస్తం ఉంది అంటే కవిత గారు కూడా లేదు, ఎవ్వరి హస్తం లేదు. సారే నాకు డైరెక్ట్గా ఆయన్ని పిలిచిండు, నేను ఆయనతో మాట్లాడినా ఆయనతో పోయినా, నాకు సార్తోనే సంబంధాలు, ఇంకెవరికి సంబంధాలు లేవు. అవునా? రైస్ రైస్ రైస్. సో ఏంటి మీ తదుపరి కార్యాచరణ? లేదు, మా కాన్సెన్స్ని మోడల్ కాన్సెన్సింగ్ చేసుకోవడానికి మా కాన్సెన్స్లో ఉండేటువంటి గ్రామాలు కానీ మున్సిపాలిటీలు కానీ, మున్సిపాలిటీలు మంచి బ్యూటిఫుల్ టౌన్స్ తీసుకోవాలి, ఎన్రోల్మెంట్ తీసుకురావాలి, గ్రామాలని మొత్తం గాంధీజీ గారికి అన్నటువంటి కళల్ని ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్ళి మా కాన్సెన్స్ని దేశంలో 1 కాన్సెన్స్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు నాకు ఎంత వర్క్ ఇస్తే, ఎంత పని చెప్తే అంత పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అవినీతి లేని, అవి ఒక సింగిల్ పైసా కూడా అవినీతి జరగకుండా ముందుకు తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా. మన సీనియర్ లీడర్ విహెచ్ హనుమంతరావు ఉన్నాడు, ఆయన ఏదో కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు విన్నాను. అంటే పార్టీలు పెట్టాలంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినంటే జనాకర్షమైనటువంటి నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో అంటే వర్క్ డెవలప్మెంట్ యాక్టివిటీస్తో రిఫార్మ్స్ చేసుకుంటూ ముందుకు వచ్చిండు. అవును. రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలతో ముందుకు వచ్చిండు. అవును. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ముందుకు వచ్చిండు.
రైట్. విహెచ్ హనుమంతరావు గారు కానీ ఇంకెవరైనా కానీ ఈ రాష్ట్రంలో ఇంకే లీడర్నే కానీ వాళ్ళ ముఖ్యమంత్రి ఆశపడి వస్తే ప్రజలు ఓటేరు. వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళతో ఈ రాష్ట్ర ప్రజలకి జరిగేది లబ్ధి ఏంటి అంటే, ఇప్పుడు చేసిన ముఖ్యమంత్రి కంటే ఎక్కువ చేస్తారా, చేసే ఆలోచన ఎవరికైనా ఉందా, చేసే శక్తి ఎవరికైనా ఉందా, లేనప్పుడు ఎందుకు వచ్చేస్తా, అది రాంగ్. ఇది ఈ రాష్ట్రంలో మర్చిపోండి 15 సంవత్సరాలు. ఓకే రైట్. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ వైఖరి ఏంటి, కరెక్టేనా? ఆర్టీసీ నేను కాంగ్రెస్ లీడర్గా మీరు ఎలాగో సమర్థిస్తారు? మామూలు నేను ఒక మాట చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు నేను స్పష్టంగా చెప్పిండ్రు, ఈ అంటే ఈ 4-5 సంవత్సరాల కాలంలో ఆర్టీసీకి గవర్నమెంట్ నుంచి ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చినామనేది స్పష్టంగా చెప్పిండ్రు. ఓకే. వాళ్ళు ఎవరైతే సమ్మె చేద్దామని చెప్పి అనుకుంటున్నారో ఆర్టీసీ నాయకులందరూ కూడా, ముందు సమ్మె కంటే ముందు మేము సమ్మె చేద్దాం అనుకుంటున్నాం, అనే కంటే ముందు మాకు ఇవి కావాలి, మేము చాలా పొద్దుంతా కష్టపడుతున్నాం, మాకు బెనిఫిట్స్ లేవు, మేము నష్టపోతున్నాము, లేకపోతే వాళ్ళకి ఏమున్నటువంటి బాధలని కూడా ఒక రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వనుండ్రి, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఇవ్వనుండ్రి, లేకపోతే హరీష్ రావు గారికి ఇవ్వనుండ్రి, ఎవరైనా గవర్నమెంట్ నోటీసులకి వాళ్లకు కావాల్సినటువంటి విషయంలో రిప్రజెంటేషన్ చేసిండ్రా. రైట్. చేయకుండా ఒక పండుగ రోజు అంటే మనము మన తెలంగాణ రాష్ట్రంలో సాంప్రదాయబద్ధంగా జరుపుకునేది బతుకమ్మ పండుగ, దసరా పండుగ, ఆ పండుగలో కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో చేసినట్లుగా ఒకటి ఉంది. రెండోది ఏంటంటే సమ్మె చేసే కార్మికులకి కాంగ్రెస్ జెండా, బీజేపీ జెండా, తెలుగుదేశం జెండా, అసలు పొలిటికల్ ఎజెండానా, కార్మికుల యొక్క ఎజెండానా అని ఆలోచించినప్పుడు అది పొలిటికల్ ఎజెండాగా మారింది. అశ్వత్థామరెడ్డి గారు కూడా ఆర్టీసీ ఒక బస్సు కొనుక్కున్నటువంటి ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో 100 బస్సులు కొనుక్కున్నారు ఇలా. మరి ఇలా 10,000 బస్సులు ఉన్నటువంటి ఆర్టీసీ వ్యవస్థ ఎందుకు లాభాలలో నడపలేకపోతున్నాం, ఎందుకు నష్టాలలో పోతుంది అంటే నిబద్ధత కలిగి మీరు పనిచేస్తలేరు. నీ ఇంటి పని అయితే నీ ఇంటి ఒక బస్సు కొనుక్కుంటే అట్లా నడుపుతాను, లాభాలు వస్తాయి కానీ అంటే ఒక ఆలోచన ఏంటంటే ఒక ప్రతి కార్మికుడు కూడా నా బస్సు, ఈ బస్సుతో లాభాలు తీసుకొస్తా, ఈ వ్యవస్థను బాగు చేస్తా అని వస్తే 10,000 బస్సులు ఉన్నటువంటి ఆర్టీసీ వ్యవస్థని రిఫార్మ్స్ క్రియేట్ చేసి ప్రతి పల్లెకు ఆర్టీసీని పంపించవచ్చు, ప్రతి గ్రామానికి ఆర్టీసీ తీసుకుపోవచ్చు, ప్రతి పేదోడు కూడా ఆర్టీసీ బస్సులో కూర్చుంటే చేయొచ్చు. కానీ ఆ ఆలోచన వాళ్ళకు ఉండాలి కదా. అశ్వత్థామరెడ్డి గారు ఆర్టీసీ 100 కోట్లు లాస్ అవుతుంది అంటే ఎందుకు లాస్ అవుతుంది, దానికి కారణం ఎవరు చెప్పు నువ్వు, సార్ ఇట్లా ఈ విధంగా ఇది ఈ వ్యవస్థ లాస్ అవుతుంది, దీన్ని ఇట్లా కట్టడి చేసి ఇది లాభాలలోకి వస్తుంది, ఒక లీడర్గా ఒక రిప్రజెంటేషన్ చేయాల్సిన బాధ్యత నీకు లేదా, చేసినవి ఎక్కడ చేయలేదు కదా. ఎంతసేపు పొలిటికల్ నాయకుల్లాగా మాట్లాడుతున్నాం, మీరు పొలిటికల్ లీడర్స్ కాదు, మీరు మీరు ఒక ప్రజా ఒక ఆర్టీసీ కార్మికులకు నాయకులు, ఆ కార్మికులకి లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వంతో మమేకమై ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి కార్మికులకు లాభం చేయాలి, చర్చలు చేయాలి. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కాదు 100 సార్లు ఓ కలువు, లేకపోతే కేటీఆర్ని కలువు, లేకపోతే ఇంకా మంత్రులున్నారు కలువు, రోజు ఒకరిని కలువు, సార్ని కలిసిదానికి ప్రయత్నం చేయి. నీవు లాభపడడానికి నీ వ్యవస్థ లాభపడడానికి నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి, ఉద్యమాలతోనే ఎడ్యుటేషన్తోనే కాదు, తెలంగాణ ఎడ్యుటేషన్ కూడా 1969లో స్టార్ట్ అయ్యి 2014 దాకా వచ్చింది, ఎన్ని సంవత్సరాలు కొట్లాడితే అక్కడికి వచ్చింది. 24 అవర్స్లో రిజల్ట్స్ రావు దేనికైనా, 24 గంటల్లో రిజల్ట్ రాదు. మరి అశ్వత్థామరెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఆలోచన విధానాలు కరెక్ట్ లేవని నేను అనుకుంటున్నా. నేను కార్మికులను ఇక్కడ కించపరచట్లేదు, అవమానపరచట్లేదు, ఎవరికైనా ఆలోచన ఉంటుంది, ఎవరికైనా లబ్ధి కావాలని ఉంటుంది, ఎవరైనా బెనిఫిట్స్ కావాలంటాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపుగా 2,000 మంది అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళు వాళ్ళొక దిక్కు నష్టపోతున్నటువంటి సందర్భాలలో అధికారంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఒకరికి 60,000, 70,000, 1,00,000 శాలరీస్ వస్తున్నాయి, వాళ్ళందరూ కూడా ఇంకా బెనిఫిట్స్ కావాలని అడగడంలో అర్థం లేదు. మీకంటే ఏమి లేని వాళ్ళు ఈ రాష్ట్రంలో 100,000 మంది ఉన్నారు, వాళ్ళ కోసం మీరు ఆలోచించండి. మీరు కూడా తెలంగాణ బిడ్డలే కదా, మీరు కూడా భారతీయులే కదా,
మీ కుటుంబం లేక అవతల కుటుంబం కూడా ఉండాలి కదా, వాళ్ళ కోసం మీరు ఎందుకు ఆలోచించారు? ఎంతసేపు మీకు లక్ష లక్ష పదివేలు కావాలి, లక్ష వేలు కావాలి, మీ జీతం పెరగాలి, మీకు బెనిఫిట్స్ రావాలి, మీకు ఇంక్రిమెంట్స్ రావాలి, మీకోసం ఆలోచిస్తుండ్రు, మీ పిల్లల కోసం ఆలోచిస్తుండ్రు. మరి అవతల మేము చదువుకున్నటువంటి వాళ్ళ పిల్లల కోసం మీరు ఎందుకు ఆలోచించారు? గవర్నమెంట్ మీద ఎందుకు ఒత్తిడి తీసుకొస్తున్నారు? గవర్నమెంట్ అంటే ఎవరు? మీరే. మనం అందరం కలిసినే గవర్నమెంటు, మనలో కలిసి పనిచేసేదే గవర్నమెంటు. ప్రతి ఒక్కడికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. గవర్నమెంట్ అంటే ఎక్కడికెళ్ళో స్టాంపులు కొట్టి ఇచ్చేటి కావు కదా. ప్రజలు ఇచ్చినటువంటి సొమ్మును భద్రపరిచి ప్రజలకు ఇచ్చేదే గవర్నమెంటు, ప్రజల చేత ఎన్నుకోబడ్డదే గవర్నమెంటు. మరి అలాంటప్పుడు గవర్నమెంటు గవర్నమెంట్ అని మాట్లాడింది అంటే మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. మనకు ఎంతవరకు బాధ్యత ఉందో ఒకసారి చెప్పండి. అది ఆలోచించకుండా ఎంతసేపు మా కోరికలు మా కోరికలు, మీ కోరికలు కావండి, అందరి కోరికలు. మీరు రిప్రజెంటేషన్ చేయాల్సింది. ముఖ్యమంత్రి గారిని అడిగినటువంటి దాఖలాలు ఏమంటే చేశారు. అడగకుండా తీయకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము సైకి చేస్తాం, మేము బంద్ పెడతామంటే నష్టపోయేది ఎవరు? పేద ప్రజలు కదా. అటు ప్రజలలో నష్టపోతున్నారు, కార్మికులు నష్టపోతున్నారు. అశ్వత్థామరెడ్డి గారు బేషరతుగా ఉద్యమ ఏదైతే ఉందో ఆర్టీసీ సమ్మెను విరమింపజేసి మీరు రండి, నేను తీసుకెళ్తాను ముఖ్యమంత్రి గారి దగ్గరికి, నేను బతలాడతాను, మీ తరఫున మాట్లాడతా, మీకు జరిగిన నష్టం ఏందో మాట్లాడదాం రండి. అలా కాకుండా మీరు ఈ ఉద్యమాలు చేసి చేయడం కరెక్ట్ కాదు. ఆర్టీసీ అనుకుంటే లాభాలలోకి ఇప్పుడు కూడా తీసుకురావచ్చు. దాన్ని ఆర్టీసీని ఒక 6 నెలల లాభాల బాటలో పట్టియడానికి పెద్ద దానికి కష్టపడాల్సినటువంటి శ్రమ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. సింపుల్గా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. అలా చేసుకోకుండా దాన్ని లాభాలలోకి తీసుకురాకుండా అరే మీరు దాన్ని లాభాలలోకి తీసుకొచ్చి మీరు జీతాలు పెంచుకోండి, మీకు ఇంకోటి పెంచాల్సిన అవసరం ఏముంటుంది? ఇస్తున్నట్టుగా బ్రహ్మాండంగా ఇస్తాను కదా. మీరు దాన్ని 10,000 కోట్ల లాభాలలో పట్టుకురండి, ఏం చేద్దామో చెప్పండి. అలా చేయకుండా అది ఎప్పుడు లాస్ట్లో ఉంటుంది. ఇక్కడ ఎవడు రోడ్డు మీద కూర్చుంటాడో తెలియదు, ఎవడు రోడ్డు మీద చచ్చిపోతాడో తెలియదు, ఎడ రోడ్డు మీద బస్సు ఆగుతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వ్యవస్థను భ్రష్టు పండించి వ్యవస్థను దాన్ని కుంటుపట్టించే వ్యవస్థ చేయడం కరెక్ట్ కాదు. ఆర్టీసీ బ్యూటిఫుల్ బెస్ట్ ఒక వ్యవస్థ, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, అట్ సేమ్ టైం కార్మికులకు కూడా ఉంటుంది. రైట్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ పనితీరు ఎలా ఉందనుకోవచ్చు? బ్రహ్మాండంగా ఇవాళ రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి మెంబర్షిప్ చేసారు. అన్ని మండల కమిటీలు కానీ విలేజ్ కమిటీలు కానీ అంటే పోటీ ఇవాళ రాష్ట్రంలో ఒక మంచి బేస్ తయారు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ కంప్లీట్ టోటల్గా టీఆర్ఎస్కి కన్వర్ట్ అయిపోయింది. ఓకే. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో ఉండే కొంతమంది అవినీతి పరులు మిగిలిపోయినరు. కాంగ్రెస్ పార్టీలో కూడా నిబద్ధత ఉన్న వ్యక్తులందరూ కూడా ఇక్కడ జాయిన్ అయిపోయినరు. ఇంకా కాంగ్రెస్ లేదు, ఇక్కడ బీజేపీ లేదు, నా తెలుగుదేశం లేదు, ఇక ఏ పార్టీ లేదు, ఒకటే పార్టీ కేసీఆర్ పార్టీ ఉంది. పశ్చిమ బెంగాల్ లాగా అయిపోతుంది ఇంకో 20-25 ఏళ్ళ పాటు. ముఖ్యమంత్రి గారి ఆలోచనలు చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ రాష్ట్రం కూడా భవిష్యత్తులో బ్రహ్మాండంగా అంటే రాష్ట్రం భారతదేశంలో 1 స్టేట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి మోడీ గారు ఇప్పటికైనా ఆలోచించి తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకులందరూ కూడా విజ్ఫ్తి చేస్తున్నా, మీరు ఫస్ట్ 1,00,000 కోట్ల రూపాయల నేషనల్ ప్రాజెక్టు ప్రకటించిన తర్వాత మీరు ఏడా జెండా పట్టుకుని తిరుగుండి, అప్పటిదాకా జెండా కూడా పట్టుకోవద్దు. యువ ముఖ్యమంత్రిని చూద్దాం అనుకుంటే ఇంకో 10 ఏళ్ళ దాకా కేసీఆర్ గారు నేనే ఉంటా అని చెప్తున్నాను. అవును, ఉండొచ్చు, తప్పే ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారికి ఉన్నది ఎక్స్పీరియన్స్, అనుభవం. ఆ అనుభవాన్ని రాష్ట్ర ప్రజలకి ఇవ్వటంలో రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తాం. ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వ్యక్తుల కంటే 60 ఏళ్ళు ఉన్న వ్యక్తులకు అనుభవం ఎక్కువ. అంటే వాళ్ళు హిస్టరీని చూసిండ్రు, 60 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏమి జరుగుతుంది, ఒక నాయకుడిగా ఈ ప్రజలకు నేనేం చేయగలుగుతా అనే ఆలోచనలు ఉన్నటువంటి అనుభవాలని పంచిపెట్టే నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి ఇంకా కేసీఆర్ గారికి ఎదురు లేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సంక్షేమ పథకాల విషయంలో ఇంకా ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ పథకాలు కాకపోతే ముఖ్యమంత్రి గారు నేను అనుకుంటున్నా 100 ఎకరాలను భూస్వాములకు కూడా డబ్బులు ఇస్తున్నట్టుగా ఉన్నది. అదొకటి తగ్గించుకుంటే ఒక 1,000 కోట్లు 2,000 కోట్లు మిగిలితే ఇంకా వేరే పేద ప్రజలకు కూడా ఇవ్వచ్చు. 5 ఎకరాలకు ఏదో లిమిట్ చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఈ మధ్యకాలం ఎప్పుడు కలిసారు ముఖ్యమంత్రి గారిని? 3 డేస్ బ్యాక్ కలిసి. ఏమన్నారు?
తెలిసి ప్రతాప్ రెడ్డి నీకు ఏదైనా కార్పొరేషన్ కావాలంటే తీసుకొని చెప్తాను, నేనే పాలసీ అడిగి తీసుకున్నాను. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pazpuli. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. Top Telugu. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.